Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు ఫ్యామిలీ ప్యాకేజీ రంగంలోకి భువనేశ్వరి. ఆగస్టు మొదటి వారంలో భువనేశ్వరి కుప్పంలో 2 రోజుల పాటు పర్యటిస్తారు. మహానాడులో ప్రకటించిన సూపర్ 6 హామీలపై మహిళలతో ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. పార్టీ వర్గాలు అవుననే అంటున్నాయి. అయితే భువనేశ్వరి రంగంలోకి దిగబోయేది రాబోయే ఎన్నికల్లో పోటీకి కాదు, ప్రచారానికి మాత్రమే. రాబోయే ఎన్నికలలో చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి పార్టీ తరఫున ప్రచారం చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అందుకు కుప్పంలోనే రిహార్సల్స్ వేయబోతున్నారు. ఆగస్టు మొదటి వారంలో భువనేశ్వరి కుప్పంలో 2 రోజుల పాటు పర్యటిస్తారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగే మెడికల్ క్యాంపులో పాల్గొంటారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపులు జరిగే విషయం అందరికీ తెలిసిందే. మెడికల్ క్యాంపులో భువనేశ్వరి పాల్గొనడం పెద్ద విశేషమేమీ లేదు. అయితే ఆ తర్వాత మహిళలతో జరగబోయే సమావేశంలో పాల్గొనడమే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే మహానాడులో ప్రకటించిన సూపర్ 6 హామీలపై మహిళలతో భువనేశ్వరి ప్రత్యేకంగా సమావేశమవబోతున్నారు. మహిళల కోసం మినీ మేనిఫెస్టోలో చంద్రబాబు అనేక హామీలను గుప్పించారు. వాటిపై మహిళలతో ఆమె మాట్లాడతారు. గతంలో ఇలాంటి రాజకీయ సమావేశాలలో భువనేశ్వరి ఎప్పుడూ పాల్గొనలేదు. చివరిగా తెలుగు యువత ఆధ్వర్యంలో మొదలవబోయే సైకిల్ యాత్రను కూడా భువనేశ్వరి ప్రారంభించబోతున్నారు. పనిలో పనిగా నియోజకవర్గంలోని ముఖ్య నేతలతో కూడా ఆమె భేటీ ఉంటుంది. పార్టీ మేనిఫెస్టో గురించి మహిళలతో మాట్లాడడం, పార్టీ ముఖ్య నేతలతో సమావేశమవ్వడం భువనేశ్వరికి ఇదే మొదటిసారి. గతంలో పార్టీ నేతలతో 2-3 సార్లు టెలికాన్ఫరెన్స్లో పోలింగ్కు ముందు మాత్రమే ఆమె మాట్లాడినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మేనిఫెస్టోలో మహిళల కోసం ఉద్దేశించిన పథకాలపై కుప్పంలో మహిళలతో భువనేశ్వరిని మాట్లాడించడంలో చంద్రబాబు ఉద్దేశ్యం అర్థమవుతోంది. 1-2 సార్లు రెగ్యులర్గా మహిళలతో మాట్లాడించిన తర్వాత ఫీడ్బ్యాక్ తెప్పించుకోబోతున్నారు. ఆ తర్వాత ఇతర ప్రాంతాల్లోని మహిళలతో కూడా భువనేశ్వరి సమావేశాలు ఏర్పాటు చేసే ఉద్దేశంలో ఉన్నారట. అంటే ఎన్నికలలో భువనేశ్వరితో రాష్ట్రమంతా ప్రచారం చేయించే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు అర్థమవుతోంది. పోయిన ఎన్నికలలో మంగళగిరిలో లోకేష్కు మద్దతుగా బ్రాహ్మణి ప్రచారం చేసిన విషయం తెలిసిందే. కాబట్టి రాబోయే ఎన్నికలలో అత్తాకోడళ్లను ప్రచారంలోకి దింపడానికి చంద్రబాబు రంగం సిద్ధం చేస్తున్నట్లే ఉన్నారు.